మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పురపాలక పరిధిలోని బాలాజీనగర్ లో అరుణోదయ ట్రస్ట్ విద్యార్థులకు కార్మిక మంత్రి మల్లారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ అధ్యక్షుడు రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత నూతన వస్త్రాల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షులు రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి విద్యావంతుడు మన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మంత్రి మల్లారెడ్డి సేవలు ఎంతో అవసరం ఉన్నాయన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షులు రెడ్డిశెట్టి శ్రీనివాస్ తో పాటు మేకల అయ్యప్ప, మాజీ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మల్లారెడ్డి సార్ గారి బర్త్డే సందర్భంగా అన్నోదయ ట్రస్ట్ వారు అన్నోదయ ట్రస్ట్ లో పిల్లలందరికీ కొత్త బట్టలు పంపిణీ చేసి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మంత్రివర్యులు ఇలాగే 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఉండాలని మరియు ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని ఆ దేవుని మేము ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ఆయన సేవ మన తెలంగాణ గవర్నమెంట్కి ఎంతో అవసరం, మన తెలంగాణ ప్రజలకు. ఆయన విద్యావంతుడు, మన అందరికీ విద్యాదానం చేసే నాయకుడు, అన్ని విధాల కార్మిక శాఖ మంత్రిగా ఉండి మన జవాన్లను ఉండగాయని చెప్పడం జరుగుతుంది. మన జవాన్లు కూడా ముందుండి నడిపిస్తానికి డెవలప్మెంట్ జరుగుతుంది. దాన్ని కార్పొరేషన్ చేసిన గంట కూడా ఆయనదే. ఆయన ఆయురారోగ్యాలతోటి 100 సంవత్సరాలు బతకాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం జరిగింది. జై తెలంగాణ, జై మల్లన్న, మల్లన్న గారి నాయకత్వం. దానికి విధంగా మేడ్చల్ నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామములో ప్రతి బస్తీలో ఇవాళ అంత పండుగ వాతావరణం నెలకొల్పింది. నామకూర మల్లారెడ్డి గారు ఏదైతే మాట మీద ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిండో మరియు మంత్రిగా అవడం జరిగింది. దానికి తోడుగా ఈ నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రం అంతా ఆయనకి ఇచ్చిన మంత్రి పదవితో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడని వాగ్దానం చేశాడు. కాబట్టి ఈరోజు బడ్జెట్ సమావేశాలలో కూడా కేవలం ఒక మేడ్చల్ నియోజకవర్గానికే సపరేట్గా ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగింది. రానున్న రోజులలో బంగారు మేడ్చల్గా తయారవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జనాలు, ఇక్కడ మేడ్చల్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము బాగుపడుతుందని, ఆ మల్లారెడ్డి గారు అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జై తెలంగాణ.